షూ ధర ఎంత ఉంటుంది? మహా అయితే 1000 లేదా 5000. ఇంకా కాస్ట్లీ అనుకుంటే 50000 అనుకుందాం. ఈ ధరలు పెద్ద పెద్ద కంపెనీల్లో ఉంటాయి. కానీ ఉత్తరప్రదేశ్ లోని సుల్తాన్పూర్ శివార్లో రోడ్ పక్కన చెప్పులు కుట్టుకునే వ్యక్తి షాప్ లో ఒక్క షూ జోడి ధర 10 లక్షల రూపాయలు. ఇంతకీ అందులో అంత ప్రత్యేకత ఏముంది అనుకుంటారా? అవి లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కుట్టిన చెప్పులు. राहुल गांधी हमारे पार्टनर हैं, पार्टनर हाँ उनके पार्टनर हो गया. हाँ खोलो खोलो रजा फोटो कर देना. हम इसको अपने गोले में रख कर गली ले जाता हूँ और सुबह ले आता हूँ. ये रहे कैसे बनाते हो? हमने बोला कि इसको ये तो नहीं बता सकते जी. बहुत से जगह से फोन आ रहा है. दूसरे दिन से उस चप्पल की कीमत लगने लगी. क्या कीमत लग रही है मार्केट? पहले तो कम था. अभी कल हमें एक बंदा प्रतापगढ़ का फोन किया और बोला कि क्यों आपके यहाँ राहुल गांधी चप्पल सिले हैं? हम कहें हाँ जी सिले हैं जी. बोले वो चप्पल हमें दे दो भैया, 5 लाख हम तुम्हें दे रहे हैं जी. हम कहा भैया. ఉత్తర ప్రదేశ్ లోని సుల్తాన్పూర్ శివార్లో రోడ్డు పక్కన రామ్చేత్ అనే వ్యక్తికి చెప్పుల దుకాణం ఉంది. మొన్నటి దాకా ఆయన ఆ చుట్టుపక్కల ప్రాంతాల వారికి తప్ప ఎవ్వరికీ తెలియదు. కానీ ఇటీవల ఒక్కసారిగా పాపులర్ అయ్యారు. పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీ జూలై 26న కోర్టుకు హాజరై తిరిగి వెళ్తూ రామ్చేత్ షాప్ దగ్గర ఆగారు. ఆయనతో మాట్లాడారు. రామ్చేత్ చెబుతుంటే ఒక షూ కూడా కుట్టారు. ఈ సంఘటనతో ఒక్కసారిగా ఆయన ఇమేజ్ మారిపోయింది. అటువైపుగా వెళ్తున్న వారంతా కారు ఆపి మరీ ఆయన యోగక్షేమాలు అడుగుతున్నారు. సెల్ఫీలు దిగుతూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు. మరోవైపు రాహుల్ గాంధీ కుట్టిన షూలకు మంచి గిరాకీ ఏర్పడింది. రాహుల్ వాటిని కుట్టి వెళ్లిన వెంటనే ఒకరు ఫోన్ చేసి వాటిని 5 లక్షల రూపాయలకు విక్రయించాలని కోరారట. మరొకరైతే 10 లక్షలు కూడా ఇస్తామని చెప్పారట. ఇంకొకరైతే అంతకంటే ఎక్కువే డబ్బులు ఇస్తాము, మాకు ఇచ్చేయండి అన్నారట. అయితే ఆ షూని దాను ఎట్టి పరిస్థితుల్లోనూ విక్రయించరని స్పష్టం చేస్తూ రాహుల్ కు గుర్తుగా తన వద్దే ఉంచుకుంటానని రామ్ చేత్ చెబుతున్నారు. बता दिया कैसे पकड़ने से धके दबा दो. बस उन्होंने सेट कर दिया. बोले हाँ बहुत सही बहुत सही बहुत सही. उसके बाद हमने इसको दबा दिया. రాహుల్ గాంధీతో రామ్చేత్ దిగిన ఫోటో వార్తాపత్రికల్లో వచ్చినప్పటి నుంచి అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఏమైనా సమస్యలుంటే చెప్పాలని స్థానిక అధికారులు వచ్చినట్లు ఆయన తెలిపారు. ఇదే కాకుండా రాహుల్ ఆదేశాల మేరకు ఆ తర్వాతి రోజునే పార్టీ నేతలు 10 లక్షల విలువైన చెప్పులు కుట్టే మిషన్ను ఆయనకు అందజేశారు. రాహుల్ గాంధీ తో నేమ్ బతా సక్తే బహుత్ సే జగా సే ఫోన్ ఆ రహా. दूसरे दिन से उस चप्पल की कीमत लगने लगी. क्या कीमत लग रही है मार्केट? पहले तो कम था. अभी कल हमें एक बंदा प्रतापगढ़ का फोन किया और बोला कि क्यों आपके यहाँ राहुल गांधी चप्पल सिले हैं? हम कहें हाँ जी सिले हैं जी. बोले वो चप्पल हमें दे दो भैया, 5 लाख हम तुम्हें दे रहे हैं जी. हम कहा भैया 5 लाख रुपये तो हमें नहीं चाहिए, हमें चप्पल देना नहीं है. कहीं बोले ऐसे मत बोलो, चलो तुम्हें ऐसी परेशानी 10 लाख देते हैं आप, हाँ करो हम 10 लाख रुपए तुरंत दे देंगे. वैसे फोन आया तो इसी तरह से उन्होंने कहा, हमने मना कर दिया. फिर उन्होंने बोला कि तुम मुंह खोलो, हम थैला भर के झोला भर के रुपया देंगे, तुम मुंह खोलो कितना चाहिए तुम्हें. हमने कहा अबे फोन रख, हमें चप्पल नहीं बेचना. ये तो नहीं बता सकते जी. बहुत से जगह से फोन आ रहा है. दूसरे दिन से उस चप्पल की